విశాఖ గాజువాక మండల పరిధి అగనంపుడి వాసుల ఇలవేల్పు భక్తుల కొంగు బంగారంగా పేరుగాంచిన బొర్రమాంబ అమ్మవారి జాతర మంగళవారం కన్నుల పండుగ జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో అగనంపుడి బొర్రమాంబ ఆలయం భక్త సందోహంతో కలకలలాడింది. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు, అగనంపుడి ఉక్కు నిర్వాసిత గ్రామాల ఆరాధ్య దేవత, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన బొర్రమాంబ జాతర అతి వైభవంగా జరిగింది. సోమవారం అర్ధరాత్రి 1 గంటకు అమ్మవారి దర్శనాలను ప్రారంభించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి రావటంతో ఆలయం కిక్కిరిసింది. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి పసుపు కుంకుమ పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నిర్వాహకులు ప్రసాదాలు అందజేశారు. జాతర సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సాయంత్రం అమ్మవారి ఘటాలు పాత అగనంపూడి నుంచి నిర్వాసిత గ్రామాల మీదుగా ఊరేగించారు. అనంతరం ఆలయం వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేసి అనుపోత్సవాన్ని జరిపారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున బాణాసంచ కాల్పులు నిర్వహించారు. ఇదిలా ఉంటే జాతర పురస్కరించుకుని 2 రోజుల పాటు ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జాతర ఘనంగా జరిగింది. Thank you.